గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో కాంగ్రెస్ అభ్యర్థి కొరివి వినయ్ కుమార్ అందరినీ పలకరిస్తూ కార్యకర్తలతో కలిసి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి హస్తం గుర్తుకు ఓటేద్దాం, గుర్తు గుర్తుంచుకోండి. కార్యక్రమాలు అంబేద్కర్ గ్రామం పేరుతో ఎస్సీ ఎస్టీల నివాస ప్రాంతాల పార్టీలకు పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతాం, గుర్తు చేస్తాం. డిగ్రీ ఆపై విద్యార్థులకు ద్విచక్ర వాహనాల కొనుగోలులో 50% సబ్సిడీ సౌకర్యం కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లుగా బతికించుకుంటూ వచ్చి ఈ రాష్ట్రంలో దానికి ఒక రాజకీయ ఉద్యమంగా మలిచింది. ప్రతి పార్టీ రోజున ప్రత్యేక హోదా అవసరం చెప్తా ఉంది. ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మరుక్షణమే సంతకం చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేస్తానని చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా వస్తే మన పట్టుబాటు నియోజకవర్గంలో ఉండేటువంటి గొప్ప ప్రదేశం అంతా కూడా పారిశ్రామికంగా అవకాశం ఉంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చే అవకాశం ఉంది, అంచనా యూనిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ప్రాంతం కూడా హైవేకి కనెక్ట్ అయిన ప్రదేశం ఉంది. ఈ ప్రాంతం పారిశ్రామికంగా వ్యవసాయకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నల్లమల డ్రైనేజ్ కానివ్వండి, గుంటూరు ఛానల్ కానివ్వండి, ఈ నీటి సౌకర్యం వస్తే తాగునీరుకి అవకాశాలు పెరిగిపోతాయి. అట్లాగే ప్రత్యేకంగా వస్తే ఈ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతం పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని తీసుకురావాలంటే రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రత్యేక హోదాతో పాటు ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతానికి సరైనటువంటి ప్రజాప్రతినిధి కావాలి. చాలా మంది పెద్దలు చెబుతారు అభివృద్ధి పేరుతో 21,000 కోట్ల రూపాయలు అప్పులు పారైపోయింది ఈ రాష్ట్రం. 21,000 కోట్ల రూపాయలతో అప్పులు పారైపోయింది. కేంద్రం నుంచి నిధులు రాలేదు, ఈ రాష్ట్రం దివాలా తీసింది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తీవ్ర వైఫల్యం. అందుకనే విజయన్ ఉన్న నాయకుడు గౌరవ అది ఆత్మ గౌరవంతో సంబంధించిన ఆత్మగౌరవం ఉన్న వాళ్ళెవరు కూడా సారాన్ని చూసి డబ్బులు చూసి ఓట్లేదని విజ్ఞప్తి చేస్తూ విజ్ఞతతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించాలని ప్రజల్ని కోరుతా ఉన్నాను. అభ్యర్థుల్లో మీ ప్రత్యక్ష ఏమండి ఉన్న అభ్యర్థుల్లో ఇప్పుడు స్థానిక అభ్యర్థులు పోటీ చేసినారు కదా, వాళ్ళ మీకు నేనేమున్నాను సార్, నేను అడుగుతున్న ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థి అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు. ముగ్గురు కూడా 3 అభ్యర్థులు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పరులుగా ఉంటూ డబ్బులు సమకూర్చుకుని ఆ డబ్బులు ఎద్దజల్లి ఈరోజు ఓట్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నేను గత 40 సంవత్సరాలుగా సామాజిక రాజకీయ ఉద్యమాల్లో పనిచేసి నేను ప్రజల్ని నమ్మి ప్రజల విశ్వాసంతో ప్రజల కేంద్రంగా పనిచేస్తున్నాను. నేనేమంటున్నానంటే నాకు ప్రత్యామ్నాయం డబ్బులు కాదు, సారా కాదు, ప్రజల మనసుల్ని నేను గెలవబోతున్నాను. ఈ నియోజకవర్గంలో నేను గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక సేవ చేసే అవకాశాన్ని ఈ ప్రజలు నాకు ఇవ్వబోతున్నాను. నేను గట్టిగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.